రేమాల్ తుఫాన్ దాడికి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు అతలాకుతలమవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మృతుల సంఖ్య 30కి చేరింది. మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో వర్షాల తర్వాత పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 27 మంది చనిపోయారు. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుంది. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం లాల్ దుహోమా. మృతుల కుటుంబాలకు 15 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించి సంతాపం వ్యక్తం చేశారు. రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్లు స్పీడప్ చేయాలని సూచించారు. ఇక మరోవైపు బెంగాల్, మేఘాలయాల్లో భారీ వర్షం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. మేఘాలయాల్లో భారీ వర్షం కారణంగా 2 మృతి చెందారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. గత 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దాదాపు 17 గ్రామాలకు నష్టం వాటిల్లిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. అస్సాంలో భారీ వర్షం కారణంగా 3 మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. రేమాల్ తుఫాన్ ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా అస్సాంలో భారీ నష్టం జరిగింది. అస్సాంలోని 9 జిల్లాల స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు సీఎం హేమంత బిశ్వశర్మ. ఇటు కేరళలోనూ ఎడతెగని వానలో పెనుగాలులతో సాధారణ జీవనానికి అంతరాయం కలిగింది. తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలో కుంభవృష్టి కురిసింది. అనేక చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.